నమస్కారం అండి. జన సైనికులందరికీ నమస్కారం. ఈరోజు కత్తి మహేష్ గారు టాపిక్ డిస్కస్ చేద్దామని చెప్పేసి లైవ్ పెట్టాను. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో పర్యటన, అది కేసీఆర్ గారిని కలిశారు. దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి అటు కాంగ్రెస్ నుంచి ఇటు వైసీపీ నుంచి. ఎందుకంటే కాంగ్రెస్ వైసీపీ రెండు కమల పిల్లలు, వాళ్ళ బంధం వేరే ఉంటుంది. ఇద్దరు విమర్శలు చేస్తున్నారు, ఒకసారి దాని గురించి చర్చిద్దామని చెప్పేసి లైవ్. ఇక ముందుగా కత్తి మహేష్ గారి విషయానికి వస్తే, ఒక తమ్ముడు నాకు లింక్ పంపించారు ఒక 10 నిమిషాల కిందట, అన్న చూడన్న ఇది అని చెప్పేసి. సో అది చూసిన తర్వాత నేను లైవ్కి వచ్చాను. ముందుగా నేను మన జనసేన సైనికుడు కళ్యాణ్ దిలీప్ సింగ్ అన్నకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి అభిమాని, మెగా కుటుంబానికి వీరాభిమాని. ఆయన ముందే పవన్ కళ్యాణ్ గారిని అత్యంత అవమానకరమైన భాషలో మాట్లాడుతూ, ఎందుకంటే ఒక లైవ్ ప్రోగ్రామ్ ఒక ఒక లక్షలాది మంది చూస్తున్నారనే సభ్యత సంస్కారం మరిచి కూడా ఆ భాష, ఆ పద ప్రయోగం కానివ్వండి, వ్యక్తిగత జీవితాన్ని తీయడం కానివ్వండి, ఆ పదాలు ఏమైతే వాడారో ఆయన, అసభ్యమైన పదాలు, ఎందుకంటే వ్యక్తిగత అహనానికి పాల్పడే పదాలు వాడినా కూడా మన సైనికుడు కళ్యాణ్ దిలీప్ సింగ్ కన్నా గారు ఎంతో సహనంగా భరిస్తూ, ఆయన ఎంతో సహనంగా అదుపు తప్పకుండా ఎక్కడ అసభ్య పదజాలు వాడకుండా డిబేట్ ముగించారు. అన్నా మీకు ధన్యవాదాలు అన్నా. మీలాంటి సహనం అందరికి దేవుడు ప్రశంసలు కోరుకుంటున్నాను, ఎందుకంటే మీ అంత సహనం మాకు లేదన్నా, మాకు లేదు. అందుకే మీకు అంత సహనం ఉండమట్టే నేను మీరు ఈరోజు టీవీ డిబేట్లు గురించి మాట్లాడగలుగుతున్నారు. మాకు కూడా దేవుడు అటువంటి సహనాన్ని వాళ్ళని కోరుకుంటున్నాను. ఇక కత్తి మహేష్ గారి విషయానికి వస్తే, సార్ కత్తి మహేష్ గారు నమస్కారం సార్. మీకు మళ్ళీ చెప్తున్నా నమస్కారం సార్. ఎందుకంటే మిమ్మల్ని గారు అనే పిలుస్తాను నేను. మీరు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించినా సరే, ఆయన్ని అవమానకరంగా మాట్లాడినా సరే, ఒక పార్టీ అధ్యక్షుని పట్టుకుని ఒక అసభ్య పదజాలం మీకు ఉపయోగించినా సరే, నేను మాత్రం అదుపు తప్పను మాట మిమ్మల్ని కత్తి మహేష్ గారు అనే పిలుస్తాను. మీకు ఇచ్చే గౌరవం మీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ విమర్శించిన నాకు ఒక సాటి మనిషి కింద లెక్క, ఒక సాటి మనిషిని గౌరవించడం అనేది మన భారతీయ సాంప్రదాయం, ముఖ్యంగా మన భారతీయ సాంప్రదాయం, మన తెలుగు సాంప్రదాయం, చదువుకుని ఇంగిత జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరి సాంప్రదాయం అది. మనదే కాదు, చదువుకుని ఇంగిత జ్ఞానం, చదువులేని వాళ్ళంటే తెలియదు అనుకోవచ్చు, ఇంగిత జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరి సాంప్రదాయం వ్యక్తుల్ని గౌరవించాలి. ఇంకొక ఇంగిత జ్ఞానం ఉంది ఏంటంటే, ఎప్పుడన్నా విమర్శలు చేసినప్పుడు వ్యక్తుల మీద కాదు వ్యవస్థల మీద విమర్శ చేయాలి, ఆ వ్యక్తులు వ్యవస్థలు నడిపిస్తున్నప్పుడు అప్పుడు విమర్శలు చేయాలి, వ్యక్తిగతంగా విమర్శించకూడదు. రాజకీయ విమర్శలు అంటే రాజకీయానికి పరిమితం కావాలి, అలాగే ఒక సినిమా విమర్శలు అంటే సినిమాకి పరిమితం కావాలి. ఒక వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు అంటే పబ్లిక్ మ్యాన్, వ్యాపారానికి విమర్శలు పరిమితం కావాలి, లేకపోతే వ్యక్తిగతానికి ఎట్టి పరిస్థితులు పరిమితం కాకూడదు. మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటే మీ స్థాయి ఎంత ఉంది, మీ ఇంగిత జ్ఞానం ఎంత ఉందని అని మీకే వదిలేస్తున్నాను. ఒకసారి మీరే ఒకసారి మననం చేసుకోండి, ఏంటి నేనేంటి అని చెప్పేసి. విషయానికి వస్తే, మీరు పదే పదే అంటా, చాలాసార్లు చూశాను నేను, ఏంటంటే నేను వేసిన ప్రశ్నలు సమాధానం రావట్లేదు అని చెప్పేసి. ఏంటి మీరు వేసిన ప్రశ్నలు? ప్రశ్న అంటే ఏంటి? ఒక వ్యక్తిని వెంటాడుతూ వేధిస్తూ ప్రతిదాన్ని వేయడం ప్రశ్న అన్న దాన్ని శాడిజం అంటారు, సైకోయిజం అంటారు. కళ్యాణ్ అన్న క్లియర్గా చెప్పారు, చూపించారు, 10 పదుల సంఖ్యల వీడియోలు ఉన్నాయి. మా అధినేత చెప్పినవి కానివ్వండి, పార్టీ చెప్పిన విషయాలు కానివ్వండి, 175 స్థానాల్లో 2000 మంది పోటీ చేస్తామని చెప్పేసి. ఇంకా మీకు సమాధానం ఏం కావాలి? మీకు పైనుంచి ఊడిపడాలా? కళ్ళ ముందు చూపిస్తుంటే మొబైల్లో చూపిస్తుంటే మీకు వీడియోలు, సమాధానం మీకు ఇంకేం కావాలి? మంచి రాజకీయ విశ్లేషణ అంటున్నారు కదా, వస్తున్న అక్కడికి వస్తున్న రాజకీయ విశ్లేషణ. తమిళనాడు రాజకీయాల గురించి మీకేం తెలుసండి? తమిళనాడు రాజకీయాల గురించి మీరు మాట్లాడుతున్నారు ఇక్కడుండి. నేను తమిళనాడులో సుమారు 3 సంవత్సరాలు ఉన్నట్టున్న అక్కడ తమిళనాడు రాజకీయాల గురించి మీరు మాట్లాడేస్తున్నారు. సుమారుగా 3 దశాబ్దాల పాటు తమిళనాడు రాజకీయాల్లో అటు అమ్మ జయలలిత, ఇటు కరుణానిధి గారు మొత్తం చక్రం తిప్పారు. వారిద్దరు ఉన్నంత వరకు ఎవరు కూడా తమిళనాడు రాజకీయాల్లో వేలు పెట్టే సాహసం చేయలేదు, సాహసం చేసిన వాళ్ళు కూడా సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరు చనిపోవడం వల్ల ఒక రాజకీయ శూన్యత వచ్చి, సమర్థవంతమైన నాయకుడు లేకపోవడం వల్ల ఈ రోజు రజనీకాంత్ గారు ఆ మాట అంటున్నారు, అన్ని సీట్లు పోటీ చేస్తాను చెప్పేసి. అదే వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరు బతుకున్నా ఆ మాట అనేవాళ్ళు కాదు, అసలు పార్టీ పెట్టేవాళ్ళు కాదు. మీకు తెలియదు, ఒకవేళ మీకు తెలిసినా మీరు ఒప్పుకోబెట్టండి విషయాలన్నింటినీ. అసలు పార్టీ పెట్టేవాళ్ళు కాదు. ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాన్ని ఇంకో రాష్ట్రానికి ముడిపెట్టడం అనేది అవివేకం అవుతుంది, మూర్ఖత్వం అవుతుంది.
ఏదో మాట్లాడుతున్నారు కదా అన్ని సీట్లకు పోటీ చేయాలి అన్ని సీట్లకు పోటీ చేయని చెప్పేసి. మీరు ఎక్కడున్నారు తెలుసా? హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నారు. అక్కడ పాలిస్తుంది టీఆర్ఎస్ పార్టీ. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన కూడా 2 ఎలక్షన్లో అన్ని స్థానాలకు పోటీ చేయలేదు పార్టీ పెట్టిన తర్వాత. ఒక్కసారిగాని మీ వ్యాఖ్యలను వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటే మీరు హైదరాబాద్లో ఉండరు. ఎందుకంటే అందరూ జనసేన జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అంత మంచి వాళ్ళు ఉండరండి. అందరూ అంత మంచితనంగా ఉండరు. సో కేసీఆర్ గారు కూడా పార్టీ పెట్టిన తర్వాత అన్ని స్థానాల్లో పోటీ చేయలేదు. 2009 కానివ్వండి, 2004 కానివ్వండి, 2009 కానివ్వండి, 2 ఎలక్షన్లు అన్ని స్థానాలకు పోటీ చేయలేదు. ఒకసారి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, ఒకసారి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. ఒకసారి రాజకీయ ఒక అజ్ఞానిగా దయచేసి మాట్లాడద్దు. ఒక రాజకీయం గురించి మాట్లాడు, రాజకీయాలు మాట్లాడదాం. అలాగే జాతీయ పార్టీలు తీసుకుందాము. బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఈ రోజు కూడా చాలా రాష్ట్రాల వాళ్ళు అన్ని స్థానాల్లో పోటీ చేసే స్థాయిలో వాళ్ళు లేరు. అలాగే బీఎస్పీ ఉంది, ఆ అన్ని స్థానాల్లో పోటీ, కమ్యూనిస్టులు, జాతీయ పార్టీలు అన్ని స్థానాల్లో పోటీ చేయలేరు. ఈవెన్ రాష్ట్రాల్లో తీసుకున్నా సరే పొత్తులు ఉంటాయి, పొత్తులు పెట్టుకుంటారు, ఒకసారి అన్ని స్థానాల్లో పోటీ చేయరు. అంతేందుకు? ఇప్పుడు మిమ్మల్ని నడిపిస్తుంది ఒక పార్టీ ఉంది కదా, మిమ్మల్ని పార్టీ నడిపిస్తుంది, మీకు కావాల్సిన ఇచ్చిన మొత్తం బ్యాక్గ్రౌండ్ సెటప్ చేస్తున్నారు కదా, ఆ పార్టీ వాళ్ళు ఇప్పుడు కర్నూలులో ఒక ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది, అక్కడ పోటీ చేయట్లేదు. దాని నుంచి మాట్లాడొచ్చు కదా, కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, ప్రధాన ప్రతిపక్షం అయ్యి కూడా పోటీ చేయట్లేదు. అక్కడ తీసుకురావచ్చు కదా, పిరికి బందలు, మగతనాలు, సత్తాలు మొత్తం తీసుకురండి అక్కడ కూడా, అక్కడ కూడా మొత్తం తీసుకొచ్చేసేయండి. ఏంటి ఎవరు సత్త ఏంటని చెప్పేసి రాజకీయం అన్న తర్వాత అనేక ఉంటాయి. మీకేం తెలుసు రాజకీయం గురించి? రాజకీయం గురించి మీకేం తెలుసు? అనేక ఉంటాయి, పొత్తులుంటాయి, ఎత్తులుంటాయి. ఒకసారి పోటీ చేస్తారు, ఒకసారి పోటీ చేయరు. సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి వాళ్ళు వాళ్ళ వ్యూహాలు మార్చుకుంటూ ఉంటారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల ముందు బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని చెప్పేసి అని ఒక వీడియోలో స్పష్టంగా జాతీయ మీడియాలో చెప్పారు. వీడియో యూట్యూబ్లో ఈ రోజు ఉంది. ఆ తర్వాత బీజేపీకి మద్దతు ఇచ్చారు, సంపూర్ణ మద్దతు అన్నారు, రాష్ట్రపతి ఎలక్షన్లో ఓటేశారు. ఎప్పటికప్పుడు రాజకీయం అన్న తర్వాత వ్యూహాలు మారుతూ ఉంటాయి, పరిస్థితులను బట్టి పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు ముందుకెళ్తా ఉంటారు. తప్పితే ఇక్కడ రాజకీయాల్లో పిరికి బందలు, తోపులు, తుదుంకాలు ఎవరు ఉండరు ఇక్కడ. అది కూడా తెలియనంత అంత స్థాయిలో మీరు ఉన్న వ్యాఖ్యలు చేస్తున్నారంట అని అనుకోవడం ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఇక ఇంకో టాపిక్ వస్తే, పదే పదే మీరు అంటారు కదా ఏంటంటే, ఇంతకుముందు కూడా అన్నారు ఏదో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నన్ను ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారు, బెదిరించారు, అది ఇదని చెప్పేసి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, కత్తి మహేష్ గారు మళ్ళీ అంటున్నారు సార్, కత్తి మహేష్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒకరు విమర్శించినప్పుడు ఆ విమర్శ నిజమైన విమర్శ అయినా కానివ్వండి, వ్యక్తిగతంగా ఏ రకమైన విమర్శ అయినా కానివ్వండి, ఒక వ్యక్తిని కానివ్వండి, ఒక రాజకీయ పార్టీని కానీ, మనం విమర్శ చేసినప్పుడు మనల్ని కూడా విమర్శిస్తారు, మనల్ని కూడా విమర్శిస్తారు. విమర్శను స్వీకరించగలగాలి, గలిగితేనే మనం విమర్శ చేయాలి. అవసరమైతే కొంతమంది తిడతారు, బూతులు తిడతారు, తిట్టించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సోషల్ మీడియాలు తీసుకుంటే చదవడానికి రాయడం వినడానికి కూడా లేని బూతులు తిడుతున్నారు ఆయన్ని. ఆయన ఇప్పుడు ఆయన వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నాకు క్షమాపణ చెప్పాలి, మీ వాళ్ళు తిడుతున్నారని ఈనాడు అనలేదు ఆయన. ఆయన సంస్కారం అది. అక్కడ దాకా ఎందుకండి, ఒక ప్రసాద్ చికిత్సని ఒక సామాన్య వ్యక్తి, మీరు కామన్ మ్యానే కదా, నేను కామన్ మ్యాన్నే, మీరు అంటున్నారు కామన్ మ్యాన్ అని చెప్పేసి, నేను కామన్ గానే కానీ ప్రశ్నిస్తున్నాను. ఒక అసమర్థ ప్రతిపక్షాన్ని, అసమర్థ పాలక పక్షాన్ని, అలాగే కేంద్రాన్ని విభజన హామీలు అమలు చేయని అనేక రకాలుగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు నన్ను ఎన్నో మంది, కొన్ని వందల మంది నా మెసెంజర్లో చదవగాని అసలు చూస్తేనే మనకు వాంతి అయిపోద్ది అటువంటి పదజాలం వాడి బూతులు తిడుతున్నారు, మొబైల్ తీసుకుని ఫోన్లు చేస్తున్నారు, ఎంతో విధంగా నన్ను హింసిస్తున్నారు. నేను ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, వైసీపీ వాళ్ళు వచ్చి నన్ను తిట్టేస్తున్నారు అని చెప్పేసి నేను అనలేదు. ఎందుకంటే అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి నేను అనలేదు. ఎందుకంటే నాకంటూ ఒక సంస్కారం ఉంది, ఒక ఇంగిత జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం వల్లే నా మాట అనలేకపోతుంది. ఎందుకంటే నేను విమర్శ చేసినప్పుడు నాకు విమర్శలు వస్తాయి, బూతులు తిడతారు, తిట్టించుకుంటాను, ఎందుకంటే సిద్ధపడి అది చేసినప్పుడు చేస్తారు కాబట్టి నాకు తెలుసు, తిట్టించుకుంటున్నాను. అంతేగాని జగన్ గారు వచ్చి నాకు క్షమాపణ చెప్పాలి, అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సమాధానం చెప్పాలి, లేదా లోకేష్ గారు సమాధానం చెప్పాలి, లేదా మోడీ గారు వచ్చి సమాధానం చెప్పాలి నేను అంటలేదు. అలా ఒకవేళ నేను డిమాండ్ చేసిన పక్షం అయితే నేను పిచ్చవాడిని అరగట హాస్పిటల్ ఉండాలి. మీరు ఎక్కడుండాలి ఆలోచన చేసుకోండి, మీరు ఎక్కడుండాలి ఆలోచన చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి మీతో డిబేట్ పెట్టించాలా, అంటే మీ నాలెడ్జ్ మీకు ఎక్కువ ఉండిపోయిందా? సరే అండి, మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎవరి నాలెడ్జ్ అనేది ఒక దానికి కొలబద్ద ఉండదు. ప్రపంచంలో ఏంటంటే ఒక నాలెడ్జ్కి కానివ్వండి, ఒక ఆస్తి పబిడికి కానివ్వండి, ఒక ఆస్తి కానివ్వండి, ఒక పేరు ప్రఖ్యాతి కానివ్వండి, దీనికి ఒక కొలబద్ధ అంటూ ఉండదు. ఎవరికి ఉండే నాలెడ్జ్, ఎవరికి ఉండే స్థాయి వాళ్ళకు ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక నాలెడ్జ్ లెవెల్ ఉంటుంది.
లేవనడితే అది మీదే మీకేదో ఉందని మీరు అనుకుంటున్నారు. మీ డిబేట్లో తెలిసిపోతారు, మీరు నాలుగు ముక్కలే మాట్లాడతారు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తారు, నా ఉపవేశం సమాధానం దొరకట్లేదు, అది నాలెడ్జ్ అనిపించుకోదు. మాట్లాడితే రాజ్యాంగం రాజ్యాంగం అంటారు. కత్తి మహేష్ గారు, రాజ్యాంగం అనేది భారతదేశంలో ఉన్న సుమారు 130 కోట్ల మందికి ఒకటే రాజ్యాంగం ఉంది. 130 కోట్ల మందికి ఒకటే రాజ్యాంగం ఉంది, అందరూ ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం మనం, దాన్ని అనుసరించాలి. మీకు ఒక్కరి కోసం ప్రత్యేకంగా రాజ్యాంగం రాయలేదండి, గుర్తుపెట్టుకోండి, మీ ఒక్కరి కోసం ప్రత్యేకంగా రాజ్యాంగం రాయలేదు. అయితే మీరేదో మీకేదో నాలెడ్జ్ ఉందనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ రావాలంటున్నారు. ఏంటి మీ నాలెడ్జ్ స్థాయి ఏంటి మీరేంటండి? పవన్ కళ్యాణ్ గారి దాకా ఎందుకండి? కళ్యాణ్తో మీ ఒక గంట డిబేట్ చేయండి, అదేమంటే మీతో డిబేట్ చేయాలంటారు. మీరు కామన్ మ్యాన్ గా స్టూడియోకి వచ్చి కూర్చున్నప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారి అభిమానికి కూర్చున్నారు, ఆయనతో మీరు ఎందుకు మాట్లాడదు? ఎందుకు మాట్లాడదు మీరు? ఇప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీ, మీ ఒక రాజకీయ పార్టీ నుంచి వచ్చినప్పుడు అడగండి, ఈయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఈయన రాజకీయ పార్టీ సంబంధించిన వ్యక్తి, రాజకీయ పార్టీ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ అయితే మాట్లాడదని చెప్పి ఒక డిమాండ్ చేయండి మీరు. దానికి డిమాండ్కి అర్థం ఉంటుంది. మీరు కామన్ మ్యాన్కి వచ్చినప్పుడు ఆయన కామన్ మ్యాన్కి రాకూడదా? ఆయన కామన్ మ్యాన్గా పవన్ కళ్యాణ్ గారు అభిమాన్ గారు వచ్చారు, ఆయన మాట్లాడతారు. అలా మాట్లాడడానికి అసలు ఏం వాదన అండి అది? ఆ వాదనలో అర్థం ఉంది అసలు మీరు చేసే వాదనలో? అంటే మీ కామన్ మ్యాన్కి మీరేం మాట్లాడవచ్చు, మిగతా మాట్లాడకూడదు. అసలు మీకు పార్టీ సమాధానం చెప్పాలి, మీకు పార్టీ ఎందుకు సమాధానం చెప్పాలి చెప్పండి. మీరు చేసిన విమర్శలకి పార్టీ ఎందుకు సమాధానం చెప్పాలి, ఎవరెందుకు సమాధానం చెప్పాలి? కళ్యాణ్ అన్నగారు ఇక తట్టుకోలేక ఆయన ఒక అభిమానిగా వచ్చి ఓపిక్గా సమాధానం చెప్తున్నారు, అంతే తప్పితే మీరు చేసే ప్రతి విమర్శకి మేము సమాధానం చెప్పాలని చెప్పేసి ఎక్కడ కూర్చోలేదండి. ఇక మరి నాలెడ్జ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు కాదండి, జస్ట్ నా నాలెడ్జ్ కూడా మీకు ఉండదు, నాకు తెలిసి నా నాలెడ్జ్ కూడా ఉండదు. అలాగే నేను కూడా నాకు కూడా నాలెడ్జ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాతో లైవ్లో కూర్చోవాలి, ఆయన కూర్చోవాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి లైవ్లో కూర్చోవాలి, తేల్చేసుకుంటాను నేను ఎప్పుడు అంటలేదు. నేనే కాదు, నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్కరు కూడా ఇంతవరకు డిమాండ్ చేయలేదు. డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి మీరే. మిమ్మల్ని మీ స్థాయి మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి అనే విషయాలు తెలుసు. అది తెలియక ఈరోజు మీరు అటువంటి డిమాండ్ చేస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, మీరు ఎక్కడ ఉండాలని చెప్పేసి. అంటే రెండు రాష్ట్రాల్లో ఎవరు చేయని డిమాండ్ మీరు చేస్తున్నారంటే ఒక కామన్ మ్యాన్కి మీరు ఎక్కడ ఉండాలి మీరు ఆలోచన చేసుకోండి. ఇక టీవీ ఛానల్స్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 టీవీ ఛానల్స్కి చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను, చేతులెత్తి నేను ప్రాధాయపడుతున్నాను. ఏంటంటే దయచేసి మీరు ఒక లైవ్ డిబేట్ పెట్టినప్పుడు కానివ్వండి, లైవ్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కానివ్వండి, వ్యక్తుల్ని పిలిచేటప్పుడు వాళ్ళ ఒక స్థాయి పదం వాడుతున్నానంటే వాళ్ళు ఎందుకు పిలవాలని చెప్పేసి ఒక చిన్న ప్రశ్న వేసుకోనండి. ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ దయచేసి వాడండి. మాకెందుకండి ఈ టీవీ ఛానల్ వాళ్ళకి ఒకటి ప్రశ్న వస్తున్నా, మాకెందుకు ఈ లొల్లి, మాకెందుకు ఈ రచ్చ, మాకెందుకు? కత్తి మహేష్ గారు ఏదో ఫేస్బుక్ లో ఒక చిన్న చిన్న పోస్ట్ పెట్టుకోనివ్వండి, ఒకటి కాదు 100 పెట్టుకోనివ్వండి, మాకు సంబంధం లేదు. కత్తి మహేష్ గారు ఫేస్బుక్ లో పోస్ట్ కానివ్వండి, ట్విట్టర్ లో ట్వీట్ చేసుకున్నా మేము స్పందించాం, ఇంత బాగా మాకు పని లేదు అసలు. మాకు ఏంటి ఆ టీవీ ఛానల్ డిబేట్లు కూర్చోపెట్టడం ఏంటి, మీ ప్రశ్నలు వేయడం ఏంటి, అని సమాధానం చెప్పడం ఏంటి, ఏంటి మాకు మా కథం ఎందుకు, మాకు అసలు మా టైల్ అంతా వేస్ట్ చేసుకోవడం ఏంటి, మీ టీవీలు మేము చూడడం ఏంటి అసలు మా పార్టీ ప్రసాద్ మీకు ఎందుకు వస్తుంది అసలు, ఎందుకు మీ టీవీ ఛానల్ ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు కత్తి మహేష్ గారు అరగంట ప్రోగ్రామ్ పెట్టిస్తున్నారు కదా, బాగానే ఉంది. అది అరగంట కాదు, అధికారులు పెట్టించాల్సింది మీరు. ఫాతిమా విజయాల సమస్యకి స్టిల్ ఇంకా బర్నింగ్ లో ఉంది, జీవో ఫైనల్ ఆర్డినెన్స్ ఫైనల్ స్టేజ్ లో ఉంది, దాన్ని చర్చించండి. ఒక నలుగురు న్యాయమూర్తులు తీసుకొచ్చి న్యాయవాదులు కూర్చోబెట్టేసి లీగల్ గా దాని మీద డిస్కషన్ చేయండి. ఆర్డినెన్స్ వెళ్తుందా చల్లదా, ఆర్డినెన్స్ చెల్లాలంటే ఏం చేయాలి ఫర్దర్ గా అని చెప్పేసి అది ప్రజలకు ఉపయోగపడిద్ది. అంతేగాని ఇటువంటి దిక్కుమాలి ప్రభుత్వాలు పట్టేసి తీసుకొచ్చేసి ఏదో ఆరోపణలు చేశారని చెప్పేసి టీవీ డిబేట్లు కూర్చోబెట్టడం మూర్ఖత్వం అవుతుంది. అసలు మీరు అది ఛానల్ కాదండి, గతంలో చెప్పా, మీ ఆంధ్రజ్యోతిని చెప్పాను, టిష్యూ పేపర్ అది ఉత్తమం, అనంత కోటి పెట్టి ఉత్తమం కాదు, ఎందుకంటే మనిషి అవసరానికి ఉపయోగపడుతుంది. మీ అందుకు కూడా పనికిరాదు, మీ ఎందుకు పనికిరాదు మీరు? అటువంటి దిక్కుమాల దౌర్భాగ్యమైన స్థాయిలు ఈరోజు తెలుగు రాష్ట్రంలో టీవీ ఛానల్ ఉన్నాయండి, దిక్కుమాల ఛానల్స్ ఇవన్నీ మాత్రం. ఎందుకు మా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు మీరు? ఎందుకు అనామకులను తీసుకుని కూర్చోబెడుతున్నారు? మీకు మీ ఉద్దేశాలు ఏంటి? నేను పెడతా నా వాళ్ళు చూడండి, నా ఫేస్బుక్ వాళ్ళు చూడండి, విమర్శలు ఉన్నాయి అన్న. ఇప్పుడు మోడీ గారి దగ్గర నుంచి నేను అందరిని విమర్శిస్తా, తీయండి ఆ విమర్శ కూడా, తీసి ఆ స్క్రీన్ షాట్ తీసి పట్టుకెళ్లి టీవీలో ప్రోగ్రామ్ పెట్టండి, టీవీలో లైవ్ డిబేట్ పెట్టండి. కళ్యాణ్ వస్తారు నా దగ్గర నుంచి, కళ్యాణ్ దిలీప్ అన్న పంపిస్తాను, చర్చించండి. ఇది చేస్తున్నారు కదా, కత్తి మహేష్ గారి గురించి చేస్తున్నారు కదా, నేను సామాన్యుణ్ణి, ఆయన ఒక కామన్ మ్యాన్, నేను కామన్ మ్యాన్ని, మరి ఆయనకి ఇచ్చిన విలువ నాకు కూడా ఇవ్వాలి కదా.
మీరు టీవీ ఛానల్ వాళ్ళు కామన్ మ్యాన్స్ సామాన్యులందరినీ ఒకలాగా చూడాలి. మరి తెలుసు మాకు, అన్నీ తెలుసు. కత్తి మహేష్ గారు వెనకాల ఎవరున్నారో తెలుసు, మొత్తం అన్నీ తెలుసు మాకు, అన్నీ తెలుసు. బయటపడతాయి మెల్లిమెల్లిగా, ఒక్కోటి బయటపడతా ఉంటాయి. ఇక మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసిన విషయానికి వస్తే, మన తెలంగాణని ఎందుకంటానంటే రెండు తెలుగు రాష్ట్రాలు మన తెలుగు వాళ్ళము, రెండు తెలుగు రాష్ట్రాలు మనమే. మన అనే పదం వాడుకోవచ్చు మనం. ఆంధ్రప్రదేశ్ అయినా సరే, తెలంగాణ అయినా సరే, మనంతా సోదర సమానం, అన్నదమ్ముల బిడ్డలు లాంటి వాళ్ళు మనం. పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ని కలిసి నూతన సంసద సభాకాంక్షలు చెప్పడంతో పాటు ఆయన తెలంగాణలో ఉన్న విద్యుత్ సమస్యను ఎలా పరిష్కరించారని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. తప్పే ఉన్న దానిలో ఒక మంచి పని, ఒక ప్రజలకు మంచి జరిగింది అడిగారు. అడిగితే ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు ఒక విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను అన్న రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాను. అన్న రేవంత్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం సార్, డబల్ నమస్కారం. మీకు డబల్ కాదు, మీకు శతకోటి నమస్కారం పెట్టాలి సార్. ఎందుకంటే పబ్లిక్గా మీరు డబ్బులు ఇస్తూ ఓటు కొంటూ దొరికిపోయారు సార్. మీరు కూడా రాజకీయాల గురించి మాట్లాడతారు ఎందుకండి? ముందు ఆ కేసు తెలుసుకోండి ఏమైపోయిందో. ఓటుకునేటి కేసు ముందు తీసుకురండి బయటికి. అందులో ఆ బీఫుడ్ బాస్ని కూడా పట్టుకువండి మొత్తం. మీరు అవసరమైతే మీరు అప్రూవ్గా మారిపోయి బీఫుడ్ బాస్ని బయట పెట్టండి అండి. ఎందుకండి మీరు మాట్లాడతారు రాజకీయాల గురించి? ఇంకా అసలు మీకు కొద్దిగైనా సిగ్గనిపించట్లేదు టీవీ ముందుకు వచ్చి మాట్లాడడానికి? పబ్లిక్గా సూట్ కేసు పట్టుకుని దొరికిపోయి మీరు వీడియో, ఈ రోజు కూడా మీరు అది నేను కాదని చెప్పుకోవట్లేదు కదా. ఈ రోజు కూడా నేను కానీ చెప్పుకోలేకపోతున్నారు. బెయిల్ మీద తిరుగుతున్నారు బయటకు వచ్చి. మీరు ఎందుసారి మాట్లాడతాం ఇలాంటి వాళ్ళు కూడా? కాంగ్రెస్ నాయకులందరికి తెలంగాణ ఇప్పుడు, ఒకప్పుడు నేను కాంగ్రెస్ వాదినే. ఈ రోజు కూడా జాతీయ స్థాయికి వచ్చినప్పుడు కాంగ్రెస్ బీజేపీని నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే జాతీయ స్థాయిలో రెండు పెద్ద పార్టీలే ఉన్నాయి. ఆ రెండు పెద్ద పార్టీలు కాకుండా చిన్న చితక పార్టీలు గవర్నమెంట్ ఫామ్ చేస్తే సరైన పాలన చేయలేవు. ఎందుకంటే 10 మంది నాయకులు ఉంటే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, సరైన డెసిషన్స్ ఉండవు. వాళ్ళు ఒక సంవత్సరంలోనే గవర్నమెంట్ కొలాప్స్ అయిపోద్ది. గతంలో దేవగౌడ గారు, ఐకే గుజ్వాల్ గారు చాలా జరిగిన ఇటువంటివి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాం మేము. అందులో ఏమాత్రం అనుమానం, నేను సపోర్ట్ చేస్తాను. మిగతా సంగతి నాకు తెలియదు కానీ జాతీయ స్థాయికి వచ్చేటప్పటికి మీకు కాంగ్రెస్ వాళ్ళకి ఒకటే సూటి పేసి వేస్తున్నారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులకి, ఆంధ్రాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, ఆంధ్రాలో ఉన్న వైసీపీ వాళ్ళు, ఎందుకంటే వైసీపీ మొత్తం కాంగ్రెస్, అది కాంగ్రెస్ డూప్లికేట్ జిరాక్స్ కాపీ అది. అందరికి ఒకటే ప్రశ్న వేస్తున్నాను. 9 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో, రాజశేఖర రెడ్డి గారు మొదలుకుని 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మీరెందుకు 24 గంటలు కరెంటు సరఫరా చేయలేకపోయారో ఒక్కసారి చెప్పి పవన్ కళ్యాణ్ గారు విమర్శించండి. మళ్ళీ ప్రశ్నిస్తున్నానండి, 10 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మీరెందుకు 24 గంటలు కరెంటు సరఫరా చేయలేకపోయారు అని మీ ప్రజల ముందు సమాధానం చెప్పండి. మేము ఈ కారణాల వల్ల సరఫరా చేయలేకపోయామని చెప్పి అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించండి దయచేసి. అంతే తప్పితే ఏదో విమర్శించేయాలని చెప్పి విమర్శలు చేసేయడము అది మంచి పద్ధతి కాదు. యాక్చువల్లీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను తెలంగాణ గురించి పెద్దగా మాట్లాడని చెప్పేసి. ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆంధ్రాలో ఉన్న నాయకులు కూడా విమర్శిస్తున్నారు, దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అప్పుడు అక్కడ ఏం జరిగితే ఇక్కడ వాళ్ళకి వచ్చేద్దాం అనమాట. ఎందుకంటే ఆ రోజు పాలించింది వీళ్ళే కదా. ఆ రోజు ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు, రాజశేఖర రెడ్డి గారు, ఆయన 24 గంటలు కరెంటు సరఫరా చేయలేదు. కేసీఆర్ పోగొడితే ఆ రోజు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందో ప్రజలు అనుకుంటారు. అందుకని చెప్పి వీడు పడిపోతున్నారు ఇట్టాక. ఈ సోషల్ మీడియాలో మనం కూడా చూస్తున్నాం, వైసీపీ వాళ్ళు కానివ్వండి, ఈ కాంగ్రెస్ వాళ్ళు చూస్తున్నాం మనం. ఇది దయచేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిందే కొత్త రాజకీయం తీసుకొద్దాము, రాజకీయం కొత్తగా చేద్దాము, ఈ నీచ రాజకీయాలు వద్దు అని చెప్పేసి ఆయన వచ్చారు. వచ్చినట్టుగానే ఆయన పందా చూసుకుంటే, ఆయన ముందుకెళ్తున్న విధానం చూసుకుంటే అలాగే ఉంది. ఇప్పుడు రాజకీయం అంటే ఎలా అనుకుంటున్నారంటే, ఈవెన్ ప్రజలు కూడా ఇంజెక్ట్ చేస్తారు లోపలికి స్లో పాయిజన్ లాగా. రాజకీయం అంటే తిట్టుకోవడం, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అంటే తిట్టేయడం అంతే, పాలకపక్షం అంటే ఈవెన్ తిట్టేయడం. ఒక తిట్టుకోవడం అనే రాజకీయం నుంచి ఆయన ఒక మంచి చేస్తే ఆయన మెచ్చుకుంటున్నారు, ఒక మంచి పని చేస్తే మెచ్చుకుంటున్నారు, మీరు చేసిన మంచి పని అని చెప్పేసి. అలాగే ఒక అవినీతి జరిగిన ఖండిస్తున్నారు, ఆయన పోలవరం అవినీతిని ఖండించారు, శ్వేతపత్రం నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేశారు. అది మీకు కనిపించట్లేదా? అప్పుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి మాట్లాడుతున్నారు ఆయన, అలాగే మంచి పనులు కూడా చెప్తున్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో కూడా చెప్పారు, కొన్ని మంచి పనులు చేసినప్పుడు ప్రభుత్వం బాగా చేస్తుందని చెప్పారు, తెలంగాణలో మంచి పనులు చేసినప్పుడు బాగా చేస్తుందని చెప్తున్నారు. అలాగే తెలంగాణలో సమస్యలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో సమస్యలు ఉన్నాయి కాదంటలేదు. అంతే తప్పితే ఆయన ఏదో కరెంటు సమస్య గురించి మాట్లాడారని చెప్పేసి దీని గురించి మాట్లాడడం అనేది చాలా తప్పు. అది కాంగ్రెస్కే అది బాగా ప్రజల్లోకి కాంగ్రెస్కే మైనస్ అవుతుంది తప్పితే ప్లస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు.
దయచేసి కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కానివ్వండి, నేను వేసిన ప్రశ్నకు సమాధానం చెప్తా అనుకుంటున్నాను. మరోసారి అడుగుతున్నానండి, మీ 10 ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ల పాలనలో మీరు ఎందుకు 24 గంటలు కరెంట్ ఇవ్వలేకపోయారు? రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చింది, కానీ తండ్రి పరిపాలించారు కదా అప్పట్లో. ఆయన అంటారు తండ్రి నేను రాజశేఖర రెడ్డి గారికి వారసుడు అని చెప్పేసి. చెప్పండి అన్న జగన్మోహన్ రెడ్డి అన్నగారు, చెప్పండి మీరు కూడా ఎందుకు ఆ రోజు మీ తండ్రి గారు ఇవ్వలేకపోయారు? మీ వారసుడు రాజకీయ వారసుడు కదా, చెప్పొచ్చు మీరు కూడా. అలాగే వైసీపీ మా బొత్స అన్న ఉన్నారు, మా బొత్స అన్న కూడా చెప్పొచ్చు ఎందుకు ఇవ్వలేకపోయారు కాంగ్రెస్ లో కీలకమైన నాయకుడిగా ఉన్నారు. అలాగే మా అంబటి రాంబాబు గారు ఉన్నారు. మా ఆయన ఎందుకంటారంటే అది వాళ్ళకి నాకు సాహిత్యం ఉందండి కుదంతా. మా అంబటి రాంబాబు అన్నగారు కూడా చెప్పొచ్చు ఆ రోజు ఎందుకు ఇవ్వలేకపోయారని చెప్పేసి. ఇక విషయానికి వస్తే ముగించే ముందు కత్తి మహేష్ గారికి ఒకటి అడుగుతున్నానండి, ఏంటంటే సార్ మీ వ్యక్తి పర్సనల్ గా తీసుకోమాకండి దీన్ని, ఎందుకంటే నేను అడుగుతుంది ఏంటంటే ఒక నేను కామన్ మ్యాన్ నేను అడుగుతున్నాను సార్. నేను నా పేరు ప్రసాద్ సిగ్గుల శెట్టి అండి. ఎవరైనా అడిగారు అనుకోండి నువ్వేం చేస్తావు, నువ్వు ఎలా బతుకుతావు, నీకు ఆదాయం ఎలా వచ్చింది, ఏం చేస్తావు, నేను చెప్తానండి. నేను చదువుకున్నాను, నేను పీజీ చేసుకున్నాను, నేను ఇక్కడ నాకు వీసా వచ్చింది, అమెరికాలో నేను వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నాను, ఇది నా జీవనాధారం. అలాగే నాకు రాజకీయాలు అంటే కొద్దిగా ఇంట్రెస్ట్, కొద్దిగా రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటాను, విమర్శలు అంటే కాదు రాజకీయంగా నేను ప్రశ్నిస్తూ ఉంటాను, తప్పులు ప్రశ్నిస్తూ ఉంటాను, అది నాకు అది ప్రవృత్తి, ఇది వృత్తి అని చెప్తానండి. సో నా జీవనాధారం నా ఉద్యోగం, అది నాకు అది. మిమ్మల్ని అడుగుతున్నాను సార్ కత్తి మహేష్ గారు, మీరేం చేస్తున్నారు చెప్పండి, మీరేం చేస్తున్నారు, మీరు బతకడానికి ఏం చేస్తున్నారు చెప్పండి. సినీ విమర్శలు అనుకోండి, విమర్శించి బతకడం అనేది ఏంటంటే అది ఏంటంటే ఒకళ్ళు కక్కిన కూడిని ఆశపడడం అనమాట. విమర్శ చేసి బతకడం అనేది ఒక కక్కిన కూడిని ఆశపడడం అంటే దాని మీద బతికేయడం అనేది. ఇప్పుడు సినీ క్రిటిక్ అంటారు, విమర్శకులు అంటారు, విమర్శలు చేస్తే డబ్బులు వస్తాయండి, అరే నాకు ఎవరు డబ్బులు ఇట్టలేదే, నేను ఫేస్బుక్లో సుమారుగా 2 ఏళ్ళ మట్టి విమర్శలు చేస్తున్నానే, నేను కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి అందరిని విమర్శిస్తున్నానే, ప్రత్యేక హోదాని విమర్శిస్తున్నాను, రైల్వే జోన్ విమర్శిస్తున్నాను, నేను చేయనండి విమర్శలేదు ఈ రోజుకి, నా ఫేస్బుక్ వాళ్ళు చూసుకోండి, నాకు ఒక పైసా డబ్బులు కాలేదు ఈ రోజుకి, ఎలా బతకాలి విమర్శలతో, విమర్శలు కడుపు నింపవు కదా, విమర్శలు కడుపు నింపవు, పైసా డబ్బులు కావట్లేదు నాకు, మీరు ఎలా బతుకుతున్నావు అవి చెప్పండి, ప్రజలు చెప్పండి, మీరు ఏ బ్రోకర్ పనులు చేసి బతుకుతున్నారు, వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నాయి, ఏ బ్రోకర్ పనులు చేసి బతుకుతున్నారు మీరు, మీరు చేస్తుంది ఏంటి సార్, చెప్పండి ప్రజలకి మీ ఆదాయం ఏంటి చెప్పండి, ప్రజలకి మీరు ఎలా బతుకుతున్నారండి చెప్పండి, విమర్శలు చేసేవాళ్ళు బతకరు, విమర్శలు చేస్తే ఆ కడుపులోకి అనరాదు, కడుపులో చాలా చల్ల కదలకుండా చక్కగా కూర్చుని ఏసీలో కూర్చుని ఆ సినిమా బాగోలేదు, ఈ సినిమా బాగోలేదు, ఈ సినిమా బాగోలేదు, ఆ సినిమా బాగోలేదు, ఏందయ్యా నువ్వు విమర్శకుడివి, మీకు తెలియదేమో నేను పెద్ద విమర్శకుడిని, సినిమా విమర్శకుడిని, ఒకప్పుడు సినీ ఫీల్డ్ లో కూడా పనిచేసి వచ్చినండి, అందుకే నేను ఆర్టికల్స్ రాసినప్పుడు ఆ సినిమాటిక్ స్టైల్ నా ఆర్టికల్స్ ఉంటుంది, కథలు కూడా రాసిన చరిత్ర నాకు ఉంది సినిమాలకి, అవి వర్కౌట్ కాలేదు అంతే తప్పితే, ఈ రోజు కూడా రాస్తామంటే షార్ట్ ఫిల్మ్ గడికి నేను స్టోరీస్. సో విమర్శ చేసి మనం బతకలేము. మీరు నిజంగా అంత గొప్ప సినీ విమర్శకుడు, అంత గొప్ప మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అయితే మీరు ఏంటి, మీరు చూసిన సినిమాలు చెప్పి చెప్పండి, మీరు బాహుబలి కాదు దాని బాహుబలి లాంటి సినిమాలు తీసి ఈరోజు ఇండస్ట్రీ కాదు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టేవాళ్ళు, ఈ పాటికి మీ దగ్గర సత్తా ఉంటే మీరు తీసిన సినిమాలు. ఏదో ఒక రోజు నేను ఎప్పుడో పెట్టుకున్నా నాకు తెలియదు ఆ సినిమా గురించి కూడా, అట్టో పెసరట్టో సంథింగ్ ఏదో ఒక సినిమా అండి అది పెట్టాను, 2 ఫ్రేములు చూసా నాకు తెలుసుగా సినిమాలే, ఒక 2 ఫ్రేములు చూడని చెప్పేస్తాం అనుభవంతో సినిమా ఏంటో, 2 ఫ్రేములు చూశానండి అయ్యా అనుకున్నా, 3-4 ఒక అరగంట చూసిందా దండం పెట్టు పైసా, అయ్యా ఏం సినిమా అండి అది, దయచేసి మీరు అలా ఆటోమేటిక్లో పడి బతికే కన్నా, ఏది ఒక బ్రోకర్ పనులు చేసి బతికే కన్నా, పరానా జీవిగా బతికే కన్నా, ఒక కక్కిన కూడి కోసం ఆశపడే కన్నా, ఒక మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నాలెడ్జ్ ఉంటే, మీ దగ్గర బోలం నాలెడ్జ్ ఉందని చెప్పారు కదా, అన్ని విషయాల మీద అవగాహన ఎక్కువ ఉందని చెప్పారు కదా, అన్ని విషయాల మీద పెట్టి మంచి సినిమా తీయండి, బాహుబలి బాబు లాంటి సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టండి, ఆ రోజు నేనే ఆ రోజు మిమ్మల్ని మెచ్చుకుంటాను. దయచేసి ఇటువంటి చిల్లర చీప్ ట్రిక్స్ దయచేసి ప్లే చేయొద్దండి. అలాగే మీడియా వాళ్ళు కూడా ఇటువంటి వ్యక్తిని దయచేసి ఎట్టి పరిస్థితులు ఇతనే కాదు ఇటువంటి కొన్ని 100 మంది వస్తూ ఉంటారు అట అలా ప్రోత్సహించే లెక్క అయితే మాలాంటి వాళ్ళని కూడా దయచేసి పిలవండి, ఎందుకంటే మేము కామన్ మ్యాన్స్, మేము ప్రశ్నిస్తున్నాము. అది కాకుండా ఇంకొకటి ముగించే ముందు చివరిగా చెప్పేది ఏంటంటే, ఆ కత్తి మహేష్ గారు మొన్న మధ్యన కామెడీ షోలో పొట్టా బట్ట అన్న బాడీ షేమింగ్ అని చెప్పేసి అది వాడారు, ఆయన బాడీ షేమింగ్ అని చెప్పేసి పదం వాడారు, సరే తప్పే, ఎందుకంటే ఒకళ్ళని ఒక బాడీ పరంగా అనకూడదు. ఈ రోజు మీరు లైవ్ డిబేట్లు చేసిన విమర్శలేంటి, ఇంగిత జ్ఞానం మీకుందా, ఆ రోజు ఆయన విమర్శించారు కదా బాడీ షేమింగ్ అని చెప్పి, ఈరోజు వ్యక్తిగత జీవితాన్ని తీసుకొస్తారు,
ఏదో అంటారు బ్రోకర్ అంటారు, ఏదో అంటారు, ఆ పదాలని వాడదలుచుకోవాలి. ఎందుకంటే అది ఒక అధినేతని వాడే పదాలు కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తానంటే దానికి ఒక స్థాయి ఉండదు, ఒక ఒక విమర్శగా ఇది ఉండదు. అంతే తప్పితే ఇలా దిక్కుమాలిన పదజాలం ఎట్టి పరిస్థితులు నేను వాడను. అంటే మీరు చేస్తేనేమో మీ మీద కౌంటర్లు వేస్తే బాడీ షేమింగ్ అవుతుందా? మీరు మాత్రం ఎవరిని పడితే వాళ్ళని ఇస్తా రాజ్యంగా విమర్శించవచ్చా? సినిమాలు తీసిన కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసిన ప్రొడ్యూసర్స్ ని వాళ్ళు ఏమైపోతారని ఇంగిత జ్ఞానం స్పృహ కూడా లేకుండా సినిమాల మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసేయచ్చా? పాప వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసేయచ్చా? ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు రాజ్యాంగము సమాన హక్కులు అని మీకు ఒక్కరికే కాదు, అందరికీ 130 కోట్ల మంది కూడా అదే హక్కులు ఉన్నాయి. 130 కోట్ల మంది కూడా అంతే. ఇక బాడీ షేమింగ్ అంటారు, బ్రహ్మానందంగా అంటారు, బట్ట అని చెప్పి ఏమైనా కొట్టుకుంటారు సరదాగా. ఎందుకంటే ఈజ్ కామెడియన్, ఆయన జస్ట్ ఆయన సరదాగా తీసుకుంటారు అటువంటి అని. ఇంకా ఇప్పుడు ఏమైనా ఫంక్షన్ జరిగినప్పుడు నందమూరి ఫ్యామిలీ, ఇప్పుడు బాలకృష్ణ గారు కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి, వాళ్ళ సమక్షంలోనే పెద్ద ఎన్టీఆర్ గారిని, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని కొద్దిగా ఆయన స్టెప్పులు అనుకరిస్తూ కామెడీగా చేస్తూ ఉంటారు. మిమిక్రీ కూడా శివారెడ్డి గారు చేస్తూ ఉంటారు. అందరూ ఆనందంగా నవ్వుకుంటారు. అంతే తప్పితే మమ్మల్ని అవమానం చేస్తున్నారు, ఆయన ఆయన ఆహారాన్ని అవమానంగా మాట్లాడుతున్నారు, ఆయన స్టెప్పులను అవమానం చేస్తున్నారు. ఎవరు అనుకున్నారు ఈ రోజు కూడా నాగార్జున గారు కూడా ఎక్కడన్నా అక్కినేని నాగేశ్వరరావు గారు, తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారు స్టెప్పులు వేస్తుంటే ఆయన కూడా నవ్వుతూ ఎంకరేజ్ చేస్తారు. అలాగే కృష్ణ గారు ఎంతో మంది ఇమిటేట్ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే అది ఒక కామెడీ కోసం అని చెప్పేసి ఒక కొన్ని తీసుకుంటారు, అది జరిగేది. దాని గురించి ఏదో మనం నన్ను అవమానం చేశారు, ఇది చేశారు, అది చేసుకోవడం అనేది మోక్కత్వ అవివేక అవుతుంది. అది మీలో స్పష్టంగా కనిపెట్టి చిన్నపిల్లడి మనస్తత్వం అది, నేను విమర్శిస్తాను నన్ను విమర్శించకూడదు అంటాం కూడా అది అవివేకం. అది చాలా నీచమైన నీచమని ఇంక మీరు చెప్పాలంటే మీరు చేతం మొత్తం నీచమైన పనులే. నేను విమర్శించడం నువ్వు విమర్శిస్తారు, దీటికి ఎదుర్కోండి. అంతేగాని ఇటువంటి మాట్లాడద్దు. అలాగే ఇక కామెడీలు వేస్తారు మీ మీద కూడా, నా మీద కూడా వేస్తారు అన్నమాట. అదిగో నాకు ఉంది ఇక్కడ పోయింది ఈ పక్క పక్క, నన్ను కూడా విమర్శిస్తుంటుంది, నన్ను కూడా తిడతా ఉంటారు. ఇట్టాగే బాడీ షేమింగ్తో తిడతారు కామన్, ఏం చేస్తాం, తిట్టించుకుంటాం అంతే. ఎందుకంటే ఒకళ్ళని విమర్శించినట్టు మనకి ప్రతి విమర్శ వస్తూ ఉంటుంది. ఇక చాలా సమయం అయిపోయిందండి. కత్తి మహేష్ గారు ఇక నుంచి సార్ మీలో కొంచెం మార్పు వస్తుందని ఆశిస్తున్నానండి. నాకు తెలుసు మీరు జస్ట్ ఒక యువర్ ఎ పెయిడ్ ఆర్టిస్ట్, ఐ నో యువర్ ఎ పెయిడ్ ఆర్టిస్ట్ అండ్ యు ఆర్ పెయిడ్ బై ది మీడియా ఆల్సో ఫర్ ఈచ్ డిబేట్ దే ఆర్ గివింగ్ సమ్ అమౌంట్ టు యూ, ఐ నో దట్ అండ్ యూ నో దట్. ఓకే, నేను ఆరోపణ చేయడం కాదు, దానికి ఉన్నాయి కావాలంటే మీకు మీకు మీ బ్యాంక్ స్టేట్మెంట్లు అన్ని తీద్దాం మనం అంతా. ఎందుకంటే ఏది ఎక్కడ పోదు, మీ బ్యాంక్ స్టేట్మెంట్లు కానివ్వండి, మీకోసం డబ్బు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, మీ జీవన విధానం మొత్తం బయట తీసేద్దాం మనం, మొత్తం బయట తీసేద్దాం, అన్ని అన్ని వచ్చేస్తాయి మనకి, మీకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది. సో యూ జస్ట్ ఎ పెయిడ్ ఆర్టిస్ట్ అండి. ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అయినా ఇప్పుడు మనం ఎంత డబ్బు కోసం పనిచేస్తున్నా, మనకంటూ కూడా ఒక మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షిని మీరు ఒకసారి చెప్పుకోండి మీరు చేస్తున్న రైటా కాదని చెప్పేసి. ఇక ముందు దయచేసి ఇటువంటి అంటే విమర్శలు చేయండి, మీరు చేయమంటున్నాను, కాకపోతే అర్థవంతమైన విమర్శలు చేయండి. ఒక అజ్ఞానవాసి సినిమాను పట్టుకుని అజ్ఞాతవాసి అంటారు, ఏంటండి అది? ఒక సినిమా క్రిటిక్ అయి ఉండి సినిమా బతకాలని కోరుకోవాలి. ఎందుకంటే ఆ సినిమాలు బతికితేనే మీలాంటి క్రిటిక్స్కి పని ఉంటుంది. ఒక సినిమాలు బతికితేనే మీలాంటి క్రిటిక్స్కి కొన్ని వేల మంది జూనియర్ ఆర్టిస్టులు కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, ప్రొడ్యూసర్లు కానివ్వండి, పెట్టుబడి పెట్టేవాళ్ళందరికీ ఆ బతుకు ఉంటుంది. సినిమాతోనే బతుకు చాలా మందికి. థియేటర్లో టికెట్లు ఇచ్చేవాళ్ళు, గేట్ మ్యాన్లు, వాచ్మెన్లు, సైకిల్ స్టాండ్లు, బస్ స్టాండ్లు. ఒక సినిమా అనేది సాధారణ విషయం కాదు, అది కొన్ని లక్షల మందికి, వేల మందికి ప్రత్యక్షంగా, లక్షల మందికి పరోక్షంగా ఉపాధినిస్తుంది సినీ ఇండస్ట్రీ. అటువంటి ఇండస్ట్రీనే మీరు నాశనం చేయాలని చెప్పేసి దిక్కుమాలిని వీలుస్తున్నారు మీరు. అది కూడా ఒకసారి ఆలోచించుకోండి, వీలుచ్చే ముందు కూడా ఏంటి ఇవ్వచ్చు ఇవ్వకూడదు అసలు ఏంటని చెప్పేసి. మీరు ఇక ముందు మీలో నా మార్పు వచ్చింది, సద్విమర్శలు అర్థవంత విమర్శలు చేస్తారు, అలాగే సమాధానం చెప్పినప్పుడు దాన్ని వింటారు, వినకుండా నాకు సమాధానం చెప్పలేదు, సమాధానం చెప్పి చిన్నపిల్లలు చాక్లెట్ లాగా చాక్లెట్ అడిగినట్టుగా బిహేవ్ చేయకూడదు. అలాగే మీలో కూడా గమనిస్తున్నాను, నిబ్బరంగా కూర్చుని చెప్తున్నారు ఇట్టాగు సమాధానం, నిబ్బరంగా అంటే మీలో ఏమాత్రం టెన్షన్ లేదు. టెన్షన్ లేదంటే ఏంటి, మీరు ఉద్దేశపూర్వకంగా వచ్చారు, మీరేదో కావాలని చెప్పేసి ఒక ఉద్దేశపూర్వకంగా మైండ్లో పెట్టుకుని వచ్చి దాన్నే మీరు చెప్పిన దాన్నే పదే 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 చెప్తారు. మేము పిచ్చోళ్ళ జనాలు, చూసి జనాలు పిచ్చోళ్ళ, దిబ్బరంగా ఇట్ట పదే పదే నా ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు, ఇంతవరకు ఎవరు చెప్పలేదు, చెప్పేయండి అక్కడ. ఆయన కళ్యాణ అన్నగారు చెప్పేయండి, ఇప్పుడు నేను చెప్తున్న సమాధానాలు నేను చెప్పేయండి సమాధానాలు కాదా, కళ్యాణ్ అని చెప్పిన సమాధానాలు కాదా, ఇంకేం చెప్పాలి. వీడియో చూపించాం, ఈసారి సరిపోదు మీకు, పేపర్ క్లిప్పింగ్ క్లిప్పి చూపిస్తాం సరిపోదు, రాజకీయ అనాలిసిస్ మొత్తం చెప్తాం ఎలా ఉంటుందని సరిపోదు,
ఏమి సరిపోదు. మీకు చెప్పే సమాధానం ఏంటంటే ఇక మీరే అనుకోవడమని మీ వేసిన ప్రశ్నకి సమాధానాలు లేవు, అంతే సమాధానాలు లేవు. అసలు మీరే ఒక సమాధానం లేని మనిషి, మీరే ఒక సమాధానం లేని మనిషి, ఒక పరాణజీవిగా బతుకుతున్న మనిషి, కక్కిన కూడి కోసం ఆశపడి బతుకుతున్న మనిషి మీరు, ఒకళ్ళని విమర్శిస్తూ పబ్లిసిటీ తెచ్చుకునే ఒక మెట్టి ఎదుగుతున్న మనిషి మీరు, అటువంటి మీరు ఇంకోటి గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉందండి. కత్తి మహేష్ గారు ఇక ఉంటాను సార్, దయచేసి మీరు మారండి సార్, మారండి. ఎందుకంటే మార్పు అనేది ప్రతి మనిషికి వచ్చేది, ప్రతి మనిషి అందరూ కోరుకునేది. మార్పు సహజం, తప్పులు సహజం, మార్పు సహజం. తప్పులు చేయని వాళ్ళు ఉండరు, అలాగే మారని వాళ్ళు కూడా ఉండరు. మారకపోతే మీలాంటి మూర్ఖులు అవుతారు, అవివేకులు అవుతారు, అజ్ఞానులు అవుతారు. ఇక ఉంటాను సార్, ఇక ముగించే ముందు ఆ జనసేనులందరికీ చిన్న విన్నపం, ఎవరు కూడా ఈ కత్తి మహేష్ గారు కానివ్వండి జస్ట్ వాదకు రియాక్ట్ అవ్వద్దు. సమాధానం చెప్దాం, అర్థవంతంగా చెప్దాం, మనం ఒక మంచి భాష వాడుతూ గౌరవంగానే అందరికీ సమాధానం చెప్దామండి. సరేనండి, ఇక ఉంటానండి. ఓకే, బాయ్ బాయ్, సెలవు, జై హింద్.